అమ్ముతున్నారు. అండ్ ప్రజల నుంచి వస్తున్న రియాక్షన్ అయితే మాత్రం, అంటే మా కూట మా అభ్యర్థులు చాలామంది రోడ్ల మీదకి వచ్చేసి జెండాలు పట్టుకొని తిరిగేస్తున్నారని నేను ఇప్పటికే అదే చెప్తున్నాను. ఒక సైలెంట్ రెవల్యూషన్, ఒక చారిత్రాత్మక తీర్పు అయితే May 13 వస్తుంది. June 4 మనం అందరం మళ్ళీ మాట్లాడుకుంటాం ఇదే విషయం గురించి. ఆంధ్రప్రదేశ్లో భారీ మార్పు జరుగుతుంది, అదైతే 100% నేను బల్లగుద్దు ధీమాగా చెప్పగలుగుతాను. రిబెల్ అభ్యర్థులు అని ఏం లేదండి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను 5 ఒకేలాగా ఉండవు. కొన్ని కొన్ని ఎజెండాస్ ఉంటాయి, పర్సనల్ ఎజెండాస్ ఉంటాయి. కొంతమంది కొంతమందిని రెచ్చగొట్టి పోటీ చేస్తున్న సందర్భాలు కూడా కొన్ని చూస్తున్నాము. కానీ అవన్నీ సర్దుకుంటాయి, ఎందుకంటే నామినేషన్స్ విత్డ్రాయల్కి 29 టైం ఉంది. మీరు 29 చాలా చేంజెస్ చూస్తారు, డెఫినెట్గా అందరూ కలిసి ఒకే తాటి మీదకి వస్తారు. ఒకే తాటి మీద ఉందండి, నో డౌట్ అబౌట్ ఇట్. మా గోల్ మా ఎయిమ్ ఒకటే. అభ్యర్థుల్లో నేను చెప్తున్నాను కదా, పర్సనల్ డిఫరెన్సెస్, ప్రతి ఒక్కళ్ళు అందరూ ఒకలాగా ఉండరు. సో డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ చివరికి వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒకనాడు వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న నినాదం ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో సైలెంట్గా అందరూ కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనుకున్నారు. కానీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు అన్న విషయం ప్రజలైతే ప్రజల మైండ్లోకి చాలా గట్టిగా వెళ్ళింది. అది మనం అనుకున్నట్టు ప్రజల అమాయకులు కాదండి, పైకి ఎలా చూపించినా సరే తీర్పు ఇచ్చేటప్పుడు ఏంటండి అది. ఎవరు వచ్చిన వాళ్ళు రిటర్న్ పంపిస్తారు? మా నాయకుల మా బీజేపీలోనా పార్వతీపురంలో ఎప్పుడైతే మనకి మున్సిపాలిటీ స్ట్రాంగ్ అవుతుందో, జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉంది, ఇక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. బేసికల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే తప్పితే జిల్లా పరంగా మనం అడ్మినిస్ట్రేషన్ సాగించడం కష్టం అవుతుంది. సో 100% ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ స్ట్రాంగ్ అయ్యేటట్టు మున్సిపాలిటీకి నిధులు రావడమే కాకుండా, అలాగే మనం ప్రతి ఒక్క ఇంటికి కుళాయి ఇవ్వాలి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం దాని మీద వర్క్ చేసాము, కానీ అది కంప్లీట్ అవ్వలేదు. అండ్ పార్వతీ మన్యం జిల్లాకైతే నేను ఇంకొక ఇది కూడా ఇస్తాను. ఇప్పటికీ చాలా చోట్లకి ఇంకా రోడ్లు లేని ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి పర్టికులర్లీ రోడ్స్, కనెక్టివిటీ, మంచినీళ్ళ సౌకర్యం, ఇళ్ళు 100% ఈసారి ఆవాస్ యోజన ద్వారా ప్రతి ఒక్కరికి సొంతింటి కల నెరవేర్చాలన్నది నా ఆశయం. అప్పుడు కూడా పొన్నపాటి లాభే సొంతకి నేను నిధులు ఇవ్వడం జరిగింది. ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా నిధులు ఇచ్చారు. అప్పుడు జంజావతికి కూడా ఎంపీ ల్యాడ్స్ నుంచి 10 ఇవ్వడం జరిగింది.